బ్లేడ్ బ్యాచ్ తనను టార్గెట్ చేసిందన్న పవన్ కామెంట్స్ ఏపీ పాలిటిక్స్లో కాకరేపుతున్నాయి. తనపై హత్యాయత్నం జరుగుతోందన్న పవన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతోంది అధికారపక్షం. ప్రజల్లో తిరగడం ఇష్టం లేకే పవన్ ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది. పవన్పై నిజంగా దాడి జరిగితే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదన్న ప్రశ్నలు మరోవైపు వినిపిస్తున్నాయి. పవన్ చుట్టూ బ్లేడ్ బ్యాచ్, మరి సెక్యూరిటీ ఏం చేస్తోంది? పవన్ ది భయమా అనుమానమా? దాడిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా, మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. ఈ ఒక్క కామెంట్స్ తో ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టించారు పవన్ కళ్యాణ్. తనపై హత్యా ప్రయత్నం జరుగుతోందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన చుట్టూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది చేరినప్పుడు కొందరు కిరాయి మూకలు కూడా వచ్చి సన్నటి బ్లేడ్లతో సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారని చెప్పారు. వాళ్లనే కాదు, తనపైన ఇలాంటి దాడి జరిగిందని డైరెక్ట్ గా చెప్పారు. ఈ దాడి ప్రత్యర్థి పనే అంటూ ఆరోపించారు పవన్. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫోటోస్ ఇస్తాను. కాకపోతే ఎందుకు మనకేంటి, కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే, చాలా మంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. బౌన్సర్లు లేకపోతే బయటికి రాలేని పవన్ కు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఆయన. పిరికితనం, చేతకానితనంతో పవన్ మాట్లాడుతున్నారని, కార్యకర్తలను దగ్గరకు రాకుండా చేసేందుకే పవన్ బ్లేడ్ బ్యాచ్లు అంటున్నారని ఆరోపించారు. పవన్ కు అంత భయం అయితే రాజకీయాలు మానేయాలంటున్నారు ముద్రగడ. అయ్యా, వారి మీద ఏక వాళ్ళకూడదు, అయ్యా మట్టి పడకూడదు, ఓ మనిషి ముట్టుకోకూడదు, ఓ మనిషి సెకండ్ ఇవ్వకూడదు, ఇవి అన్నీ ఆపుకోవడం కోసం వారు పెట్టుకొని ఏదో బ్లేడ్ బ్యాచ్ మ్యాచ్ చేయటండి. మేమందరం ఫ్రీగా తిరుగుతున్నామే, ప్రజలు ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, వారు మాట్లాడే మాటలు వీరికి తుప్పర కూడా పడకూడదు, వీరికి చెయ్య సెకండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన మనుషులు రాజకీయాలకు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? ఏం మాట్లాడతారు? రాజకీయంగా తాను 10 ఏం చేశాను, రానున్న రోజుల్లో ఏం చేస్తాను అని చెప్పుకోలేని పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. ఎలాగైనా నాకు ఓటు వేయండి అని చెప్పుకునేందుకే పవన్ తంటాలు పడుతున్నారని విమర్శించారు సజ్జల. పిఠాపురంలో నేను తిరుగుదామంటే బ్లేడ్ బ్యాచ్లు బ్లేడ్లతో కోస్తారు అని అంటాడు, కత్తులతో పొడుస్తారు అంటాడు. అసలు వీళ్ళు ఎవరన్నా, అసలు నువ్వు పిఠాపురం పోవడానికైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 ఓ పార్టీ పెట్టుకొని, ఓ దుకాణం పెట్టుకొని, ఆయన సబ్సిడరీ కింద నడిపి ఇంత కష్టపడాలనా? నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు? నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్? అతనికి ఏమీ లేదు, రేపు ఏం చేయగలో చెప్పండి, నన్ను ఎట్టోట్లు ఎన్నుకోండి, నమ్మండి అనేంతవరకు అతను పోతున్నాడు. పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి మాటలు రావడం ఇదేం కొత్త కాదు. 7.5 క్రితం కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే చేశారు. ఏకంగా తనను చంపేందుకే ప్రయత్నిస్తున్నారన్నారు. అప్పట్లో ఈ కామెంట్స్ అతిపెద్ద సంచలనం. ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి మరీ గ్యాంగ్స్ ను రంగంలో దింపారని ఆనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని ఆనాడే మొదటిసారి చెప్పారు. మీకు ఎవరికి లైఫ్ థ్రెట్ లేదు, నాకు ఉంది. సుపారీ ఇచ్చారు ఇల్లు, ఒక మనిషిని చంపేసిన తర్వాత బయటకు వస్తాయి. ఈ రోజు ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బతికినిస్తారా? మీరు చెప్పండి, లైఫ్ థ్రెట్ ఉండాలనుకుంటున్నారా? ఇక్కడ ఈగోస్ ఉంటాయా? దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా పద్ధతిగా ఫాలో అవ్వండి. వాళ్ళ నుంచి కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాను, తిట్లు తింటూనే వచ్చాను, ప్రాణహాని అని చెప్తుంటారు. 2019 ఎలక్షన్స్లో ఈసారి వైసీపీ రాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారిని చంపేద్దాం, ఇలాంటి రికార్డింగ్స్ ఉండే నా దగ్గర, ఇంటెలిజెన్స్ పంపించేవాళ్ళు నాకు. సార్ జాగ్రత్త సార్. ఇంతకీ పవన్ కళ్యాణ్ పై దాడి చేసిన ఆ ప్రత్యర్థులు ఎవరు? ఇదే ప్రశ్న వినిపిస్తోంది ఇప్పుడు. బ్లేడ్తో దాడి చేస్తే సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? వారిని ఎందుకు పట్టుకోలేదనే డౌట్ వ్యక్తమవుతోంది. ఒకవేళ దాడి నిజమైతే పోలీసులకు కంప్లైంట్ చేశారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. జనసేన నేతలే పవన్ కు సమీపంలో రాలేని పరిస్థితుల్లో బ్లేడ్లు పట్టుకున్న అసాంఘిక శక్తులు ఎలా దగ్గరకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి జనసేన అధినేత ఈ క్వశ్చన్స్ కు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. ఏదేమైనా బ్లేడ్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి.